చూస్తే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుద్దిన ఘట్ట కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తారు. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టినప్పుడు అండగా నిలిచింది కరీంనగరేనని గుర్తు చేస్తారు. కరీంనగర్లో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దే మెజారిటీ అని కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆనాడు ఉద్యమానికి ఊపిరి ఊదింది, ఊపిరి పోసింది ఇదే కరీంనగర్ గడ్డ. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆనాడు 2 లక్షల పైచిలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన, 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళీ ఒక్కసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పినా అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం. 2009లో ఆశలు హతమైపోయినాయి. ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది. ఇక అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్ని అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ గారి నిరాహార దీక్ష రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గెంపుకున్న విషయం మీకు తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు. కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశమైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుతున్నంత బాధాకరమైన ఫలితం కాదు. ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్ తో, తెలంగాణతో, మన పార్టీతో. అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు మేము చూసినాం, ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం, కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు, మంచిది కాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది, అదే ప్రజలు, అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు, 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ప్రత్యర్థులకు కొదవ లేదు, ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు, నడిపించింది అదే ప్రజలు, మర్చిపోవద్దు. నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తాడు, గెలుపుతోని పొంగిపోవద్దు, ఓడిపోతే పొంగిపోవద్దు. మొన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ, చాలా చిన్న ఎదురు దెబ్బ. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమీ చీకొట్టలేదు, ఈ సంవత్సరం భారీ లేదు. మనకు 39 సీట్లు ఇచ్చిన ప్రజలు, 39 సీట్లు అంటే 3వ వంతు 119లో చిన్న లెక్క కాదు. ఒక 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం. ఈ 14 సీట్లలో ఒక 6-7 సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుందన్న పరిస్థితి మీకే తెలుసు, నాకంటే కాదు. కాబట్టి మనకు జరిగిందేదో పెద్ద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో వండుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు. కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈరోజు కూడా మనమే ముంగటున్నాము, ఇవాళ కూడా మనమే 5-6 వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగటున్నాం. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లు 5 ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇవాళ 5 వేల